ఇలాంటి వర్ధంతులు కానీ భవిష్యత్తులో జయంతులు కానీ బ్రహ్మాండంగా కార్యకర్తలు జరుపుకుంటూ ఎందుకంటే ఎన్నికలు కూడా ఎన్నికల డేస్ తొందరలోనే వచ్చేస్తున్నాయి. మనమందరూ కూడా చాలా సిన్సియర్గా ఉండి ఇలాంటి మహా మహాత్ములకు నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో కూడా అందరూ ఐక్యంగా ఉండి రావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇప్పుడు మన మధుసూదన్ శర్మ గారు స్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మరియు ఈ గాంధీ వర్ధంతి సంబంధ రూపంగా వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ గాంధీజీ కలలు ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం, ప్రజలకు తగ్గ పాలన, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అనేటువంటి ఆయన కలలను నెరవేరుస్తూ మన ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. ప్రజలకు తగ్గ పాలన, గ్రామ స్వరాజ్యం అనేది అంటే ఎక్కడికక్కడ గ్రామ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి పరిపాలన అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆయన కలను దేశంలో అమలుపరుస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన యొక్క బాటలో మన ప్రభుత్వం నడుస్తూ ఉంది. మనందరం కూడా ప్రభుత్వానికి అండగా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు, గాంధీ జయంతి కానీ, గాంధీ వర్ధంతి కానీ, లేదంటే మహాత్ముల యొక్క వర్ధంతులు, జయంతులు కూడా మనం ఎప్పుడూ నిరంతరం జరుపుకుంటూ పెద్దలను స్మరించుకుంటూ మనందరం ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత మనకుంది. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, మన సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసేటువంటి మంచి కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకుపోతూ పార్టీకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.